నేను ఒకటే అంటున్నా బ్రదర్, కెన్యా లాంటి చిన్న దేశం ఒక ఈ వార్త రాగానే మొత్తం తన ఒప్పందాలన్నీ రద్దు చేసుకుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా ఏ రంగాల్లో రద్దు చేసుకుంది, మళ్ళీ చెప్పమంటే చెప్తా. మొత్తానికి మొత్తంగా ఒకటి రెండు కాదు, దాదాపు మొత్తం వారికి ఉన్న ఒప్పందాలు అన్ని డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా రద్దు చేసుకున్నారు. మరి ఇక్కడ నేను అడుగుతా ఉన్నా, అంటే ఒకటి కాదు రెండు కాదు, విద్యుత్ పంపిణీ, ఎయిర్పోర్ట్లు, తర్వాత అక్కడ ట్రాన్స్పోర్టు, పెట్రోలియము, వాటి కింద పనిచేసే ఏజెన్సీలు, కెన్యా హ్యాస్ క్యాన్సిల్డ్ ఆల్ కాంట్రాక్ట్స్. వై ఈజ్ ద సేమ్ నాట్ బీయింగ్ డన్? ఇఫ్ రాహుల్ ఇస్ సిన్సియర్, రాహుల్ గాంధీ ఇస్ సిన్సియర్ అండ్ వాట్ హీ సేస్, వాట్ హీ డిమాండ్స్, వై ఈజ్ హీ నాట్ ఆస్కింగ్ హిస్ చీఫ్ మినిస్టర్ టు క్యాన్సిల్ ఆల్ ద ఎంఓయూస్ విత్ మిస్టర్ అదానీ అండ్ హిస్ కంపెనీ? దట్స్ ద క్వశ్చన్ హీ నీడ్స్ టు ఆన్సర్. అండ్ వై ఈజ్ హిస్ గవర్నమెంట్ అక్సెప్టింగ్ 100 crores యాజ్ డొనేషన్ వెన్ రాహుల్ గాంధీ హిమ్సెల్ఫ్ ఇన్ మహారాష్ట్ర సేస్ కోయి పైసే ఐసే నహీ దే దేతా, 30-40 crore కోయి ఐసే హీ నహీ దేతా. ఇసిలీ హమ్ పూచ్ రహే రాహుల్ జీ సే, అగర్ 30-40 crore కోయి ఐసే హీ నహీ దేతా తో 100 crore కే ఐసే హీ దే దియా. దిల్ కీ అచ్చాయి, దిల్ కీ గహరాయియో సే క్యా రేవంత్ రెడ్డి కే లియే ఉన్కే కోయి అలగ్ సా మొహబ్బత్ హై క్యా ఉన్కే ఉన్కే దిల్ మే? తో ఇసిలీ హమ్ పూచ్ రహే రాహుల్ జీ సే, ఆప్కీ అగర్ నేషనల్ పార్టీ హై తో నేషనల్ స్టాండ్ హోనా చాహియే. మహారాష్ట్ర మే కుచ్ బోలో, యహాన్ కే కుచ్ ఔర్ బోలో, యే సహీ నహీ హై. ఔర్ దూసరీ బాత్, యహాన్ కే జో చీఫ్ మినిస్టర్ హై రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర జాతే హై ఎలక్షన్ కే దర్మియాన్, ఎలక్షన్ కే దౌరాన్ వహాన్ జాతే హై, వహాన్ కహతే హై కి ఏక్ బహుత్ బడా చోర్ గుజరాత్ సే ఆకే ఆప్కా 1 lakh crore వాలా జమీన్ దారావి కా చోరీ కర్నే కి హడప్నే కి కోశిష్ కర్ రహా హై. అగర్ ఆప్ ఆప్కో అదానీ అగర్ బహుత్ బడా చోర్ లగ్తా హై మహారాష్ట్ర మే, క్యా బార్డర్ పార్ కర్తే హీ తెలంగాణా మే ఆతే హీ బహుత్ అచ్చా కేసే లగ్నే లగా, యే హమే నహీ సమజ్ ఆతా. తో ఇసిలియే హమ్ జవాబ్ మాంగ్ రహే హై, ఇసిలియే హమ్ దోనో సే, రాహుల్ జీ సే, రేవంత్ రెడ్డి జీ సే, క్యూంకి ఉన్కి సర్కార్ హై యహాన్ పే, ఉన్సే జవాబ్ మాంగ్ రహే హై. సాథ్ హీ సాథ్ హమ్ బీజేపీ సే భీ పూచ్ రహే హై కి ఆప్కి క్యా రవయ్యా హై తెలంగాణా మే అదానీ కి ఇన్వెస్ట్మెంట్ కో లేకే, ఆప్కి క్యా స్టాండ్ హై, యే భీ మాంగ్ రహే హై. ఏం లింక్స్ ఉన్నాయి? See, if there is, like yesterday, Mr. Adani, it was announced by the court that Adani garu mudupulu icharu ani chepparu. Atlage evariki icharo kuda cheppamanandi, cheppin tarvata definitely ga chattam prakaram, dharmam prakaram, nyayam prakaram em jaragalo cheyaladi, tappe undi. Adi evariki ichina sare, lancham evariki ichina sare, adi evaraina sare, meer annattu Jagan gara lepothe inkokara naaku telavadu, nijame aithe adi tappakunda cherya untundi teeskovali nenu kortha. బ్రదర్ ఇప్పుడు నేను కూడా ఖండిస్తా, దానికి ఏముంది, ఖండించడానికి ఏముంది, అది కోర్టు కదా, కోర్టులో తీర్పు వచ్చినా కూడా నేను ఖండిస్తున్నా అంటే, కోర్టు తీర్పు వస్తే అపీల్ కోవాలి, ఖండిస్తా అంటే ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు లొంగిపోమనండి, మరి లొంగిపోయి నిజం ప్రూవ్ చేసుకోమనండి. కోర్టు ఇచ్చింది కదా, నేను ఇచ్చింది కాదు కదా. అది కాదు, ఇంకొక మాట కూడా నేను అడిగేది, నేను అడిగి స్పష్టంగా ఒకటి అడుగుతున్నా, ఇలా జగన్ ఉన్నాడా లేకపోతే కోర్టు ఏమన్నది, నేను మంచిగా అదాని సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకున్నాడా అది కాదు పాయింట్. రాహుల్ గాంధీ నీతి ఏంది పోయి, నాకు అర్థం కాదు, నేను గంట సేపు ఉపన్యాసం ఇస్తాడు, వాళ్ళ ప్రభుత్వం ఇక్కడ అదానీ గారికి ఎర్ర కార్పెట్ వరుస్తుంటే దానికి సమాధానం చెప్పే బాధ్యత లేదా? చెప్పరా? మహారాష్ట్రలో దొంగ అవుతాడు, ఇక్కడ మంచివాడు అవుతాడు. అసలు నిజంగా కాంగ్రెస్ పార్టీ మీద రాహుల్ గాంధీకి ఏమైనా కంట్రోల్ ఉందా? పూర్తిగా తప్పి అది పాపకి నెల తప్పిపోయినారు అందరూ, అందుకే అడుగుతున్నాం. ఇదేం నువ్వు కాదంటున్నావేంది, కాదంటున్నావా అంటున్నావు? ఇప్పుడు నేను చెప్పింది ఏదో వాస్తవం కాదని వాళ్ళని చెప్పమని నేను చెప్తాను, ప్రూఫ్ నేను బయట పెడతా. పొంగులేటి కలిసి ఉండాలి చెప్పాను బయటకు వచ్చి. నేను ఆరోపించి 6 వారాలైందా, ఎక్కువైందా? ఈయన రహస్యంగా సమావేశమైండు ప్రెసిడెన్షియల్ సూట్ కోహినూర్లో అని కలవలేదని చెప్పమను, కలవలేదని చెప్పమని చూస్తా, చెప్పిండా ఇప్పటివరకు? నేను మధ్యలో మస్తుగా మాట్లాడుతున్నాగా ప్రెస్లు, ఈ బాంబు ఆ బాంబు అని ఎడవాయ మరి బాంబుల శాఖ మంత్రి. నేను ఇంకోటి అడుగుతున్నా బ్రదర్, స్పష్టంగా అడుగుతున్నా, ఎక్కడన్నా ఒక ఈడీ రేడ్ అయితే వెంటనే బయటకు వచ్చి అర్జెంటుగా ప్రెస్ రిలీజ్లు వస్తాయి, లీకులు వస్తాయి, ట్వీట్లు వస్తాయి ఈడీ నుంచి? 6 వారాలు అయిపోయాయి, ఒక్క బీజేపీడు మాట్లాడాడు, కాంగ్రెస్ వాడు మాట్లాడాడు, ఈడీ మాట్లాడదు, విలేకరులు అడిగారు, ఏమవుతుంది మరి దేశంలో? అందరూ మొత్తం ఎవరు మాట్లాడరా? శ్మశాన నిశ్శబ్దమా? ఇక మేము కూడా మాట్లాడద్దయింది, బరాబర్ మాట్లాడతాం. ఇలా రహస్య ఒప్పందాలు, చీకటి దోస్తానాలు, మామిడిపల్లిలో భూభాగోతాలు, ఇవన్నీ తొందరలో వస్తాయి బయటికి, తొందర ఎందుకు? ఒక్కొక్కటి తర్వాత ఒక్కొక్కటి వస్తుంది.
బ్రదర్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు మొత్తం చదివినట్లేరు, సరిగ్గా విన్నట్లేరు. మొన్నటిదాకా ప్రభుత్వం ఏం వాదించింది, అసెంబ్లీ సెక్రటరీ గారు, స్పీకర్ గారు ఏం వాదించారు, కోర్టుకు అధికారం లేదు అన్నారు. స్పీకర్ను ఆదేశించే అధికారం కోర్టుకు లేదన్నారు. వాళ్ళ కోర్టు ఏం చెప్పింది, ఖచ్చితంగా స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలా అని చెప్పింది, రీజనబుల్ పీరియడ్లో తీసుకోమని చెప్పింది. రీజనబుల్ పీరియడ్ ఈజ్ ఆల్సో డిఫైన్డ్. మీరు దయచేసి కొద్ది స్టడీ చేయండి, అధ్యయనం చేయండి. రీజనబుల్ పీరియడ్ ఆల్రెడీ సుప్రీంకోర్టు కవర్డ్ జడ్జ్మెంట్ ఉంది, 3 నెలల లోపల తీసుకోవాలా అని. నిన్నటిదాకా ప్రభుత్వం చేసిన వాదన, స్పీకర్ చేసిన వాదన ఏంది, మీకు నన్ను శాసించే అధికారం లేదు అని చెప్పారు. ఇవాళ హైకోర్టు సీజే గారు బెంచ్ ఇచ్చింది తీర్పు, ఖచ్చితంగా మీరు నిర్ణయం తీసుకోవాలని ఇచ్చింది డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ మీద. రెండవది రీజనబుల్ పీరియడ్లో తీసుకోమన్నారు. రీజనబుల్ పీరియడ్ అంటే సుప్రీంకోర్టులో కవర్డ్ జడ్జ్మెంట్ ఉంది, మణిపూరా మేఘాలయ, మణిపూర్, మేఘాచంద్ర ఆయన పేరు ఉంది కదా, ఆయన మేఘం కేశాచంద్ర, ఆ కేసులో 3 నెలల లోపల ఖచ్చితంగా స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలని కవర్డ్ జడ్జ్మెంట్ ఉంది. కాబట్టి ఒకవేళ స్పీకర్ గారు నేను నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తాను ఇంకా కూడా అనుకుంటే తప్పకుండా మళ్ళీ కోర్టుకు పోతాం. ఆయన ఏదో పిచ్చివాగుడు వాగుతుంటాడు, ముందు నా ప్రశ్నలకు సమాధానం చెప్పమని. ఆయన వాగుడుకు ఇప్పుడు ఏనుగులు పోతుంటే చాలామంది మరుగుతుంటారు, మేము పట్టించుకోము. మేము ఖచ్చితంగా స్పష్టంగా సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాం. ఆయనకు చేత అయితే సబ్జెక్ట్ మీద మాట్లాడమను, అదాని మీద మాట్లాడమను. నేను లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పమను. ఆయన వాగిన ప్రతిసారి పిచ్చివాగుడు మీరు లైవ్లో చూపెట్టుడు. ఎల్లప్పుడు ఆయన మాట్లాడుతుంటే పిల్లలు నిలబడుతుంటారు టీవీలో ముంగటికెళ్ళి, చెవులు మూస్తుర్రు, ఇదేం లేరు నాయన అని. ఏడవైన అట్లా కాదు, ఏడవైన అదే సొలుపురాణం. ఆవే బాలల దినోత్సవం కొత్త అదే వర్రుడు, అవార్డుల కొత్త అదే వర్రుడు, ఉద్యోగ నియామకాల కొత్త అదే వర్రుడు, గుడికాడి కొత్త అదే వర్రుడు, ఆఖరికి బర్త్డే రోజు కూడా అదే వర్రుడా. ఇంత ఇంత మురుగుడు మంచిది కాదు ఆయనకు కూడా. థ్యాంక్ యూ. రేవంత్ రెడ్డికి దమ్ముంటే, ఈ మాట లగచర్లకు వచ్చి చెప్పమను, రేవంత్ రెడ్డికి దమ్ముంటే కొడంగల్ ఆయన కాన్షియన్సే కదా, నాది కాదు కదా, రమ్మని చెప్పు, లగచర్లకు పోయి రమ్మని చెప్పు. ఇక అంతెందుకు కానీ ఫస్ట్ దీని మీద సమానం చెప్పమని రాదు. ఇక లగచర్లది ఇంకెందుకు, ఇక శ్రీకాంత్ భాయ్ ఇక మళ్ళీ మాట్లాడదాం, ఎందుకంటే అన్నీ ఒక్కరోజు అయిపోతే ఎట్లా. ఒక నిమిషం, అవును ఫోటోలు దిగినాం, అయితేంది కాదు బ్రదర్, ఫోటోలు దిగినాం, ఎస్ బరాబర్ దిగినాం. ఆయన వచ్చి మమ్మల్ని అడిగిండు, కేసీఆర్ గారికి కూడా వచ్చి అడిగిండు. కానీ మీరు అదే తర్వాత తెల్లారి వార్త చూడండి ఏమొచ్చిందో, కేసీఆర్ సేస్ నో టు అదానీస్ ప్రపోజల్. మాకు ఆయనకు తేడా అయిందంటే ఆయన మాకు వచ్చి మస్కా కొట్టే ప్రయత్నం చేసి మేము పడిపోలే. ఈయననేమో పోయి ఆయనను మొత్తానికి ఈయననే పోయి అలమించుకొని వాళ్ళ నాయకుడు పైన తిరుతాడు, ఈయన పోయి అలమించుకోడు. మాకు ద్వంద్వ ప్రమాణాలు లేవు, మేము స్పష్టంగా ఉన్నాం మొదటి నుంచి. ఈయన మంచోడు కాదనుకుంటే మంచోడు కాదన్నట్టే ఉన్నాం. వస్తే మర్యాదకు నమస్తే పెట్టినాం, హలో అన్నాం, ఛాయ్ తాగించినాం, వెళ్ళగొట్టినాం, బిర్యానీ తింటే బయట తినడం నాకు తెలియదు. కానీ ఈయనట్లు కాదు కదా, వాళ్ళ నాయకుడు తిడతాడు, ఈయన అలాగే వాళ్ళే చేసుకుంటాడు. గది తేడా మాకు వాళ్లకు, ద్వంద్వ ప్రమాణాలు లేవు మాకు. మేము 10 ఏళ్ల పాటు ఆయనని ఇక్కడ రాకుండా రాష్ట్రంలో అడ్డుకున్నాం. మేము ఇక్కడ డిస్కామ్లు అప్పచెప్పలే, బలవంతంగా ప్రజల మీద బలవంతపు ప్రజాభిప్రాయ సేకరణ రుద్దలేదు. మేము ఇక్కడ అనవసరంగా ఆయనకు లేనిపోని ఎర్రతివాచీలు పరిచి ఇక్కడ ఆయనతో మేము 100 కోట్ల రూపాయలు దండుకోలేదు. ఇది మాకు వాళ్ళకున్న తేడా. ఇది కాదంటారా కాంగ్రెస్ పార్టీని చెప్పమనండి. ఎవరికి మా మీద, అప్పుడు ఏదో తీసుకొచ్చిండి మేము వద్దనే ఓడిచిపోయింది, అప్పటికత అప్పటిది, ఇప్పుడు ఎందుకు దాని గురించి బెస్ట్. ఇప్పుడు అవి ఎందుకు లేవు, రేపు వచ్చినాక మాట్లాడుకుందాం, ఫస్ట్ ఇది మాట్లాడుకుందాం.